గమ్యం స్థిరంగా ఉండాలి, ప్రయత్నంలో రాజీ పడకూడదు, అప్పుడే విజయం మనదవుతుంది అన్న తన గురువు రామకృష్ణ పరమహంస సూక్తులను అక్షరాలా ఆచరించి చూపి జనుల హృదయాలలో జాగృతి నింపిన స్ఫూర్తి శిఖరం, ఉక్కు నగరాలలో ఉప్పొంగే సంకల్పంతో ముందడుగు వేసే యువతకు ఆయన దిక్సూచి. అతడే స్వామి వివేకానంద. నా ప్రియ సహోదరులారా అన్న ఆయన పిలుపుకు చికాగోనే కాదు యావత్ ప్రపంచం ఆర్తిగా తలతిప్పి చూసింది. భారతదేశం యొక్క మహోన్నత విలువలను తెలుసుకొని మన సంస్కృతికి ఈనాడు పాశ్చాత్య దేశాల్లో ఇంత గౌరవం లభిస్తుందంటే అందులో స్వామి వివేకానందుని ప్రసంగాల ప్రభావం ఎంతో ఉంది. నేడు స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా హవేలీ గన్పూర్ మండలంలోని గ్రామాల్లో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా హవేలీ గన్పూర్ మండల కేంద్రంలోని న్యూ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం విద్యార్థులకు, యువకులకు, గ్రామస్తులకు మిఠాయిలు పంచి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శేఖర్ రెడ్డి, ఎంఆర్ఓ వెంకటేశం, గ్రామ సర్పంచ్ సవితా శ్రీకాంత్ పాల్గొని వివేకానందుని స్ఫూర్తి వాక్యాలను గుర్తు చేస్తూ ఆయన బాటలు నడవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, వార్డు మెంబర్లు వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు అవినాష్ గౌడ్, సభ్యులు ప్రసాద్ రెడ్డి, సుభాష్ రెడ్డి, చంద్రశేఖర్, నవీన్, శ్రావణ్, ప్రశాంత్, ఫణిరాజ్, వినయ్, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఎవరి గురించి మనం జరుపుకుంటున్నాయి కదా, తన ఏం చేసిండు అంటే మనిషిలోనే శక్తి ఉంది, దాన్ని బయటికి తీయండి, మీరు ప్రయోజకులు కదా అని చెప్పిండు. అర్థమైందా? దేవుడు కాదు ఆయన, మనిషినే. మన దేవుడు ఎవరెవరినంటాం? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్న వాళ్ళని, 10 మందికి భవిష్యత్తును నేర్పిన వాళ్ళు, అంటే 10 మంది భవిష్యత్తులో ఆగుకున్న వాళ్ళని కాదు, 10 మందికి భవిష్యత్తు ముందు పాట చూపించిన వాళ్ళని మనం దేవుడిగా పూజించాలి. అది అమ్మనాన్న కావచ్చు, గురువులు కావచ్చు, మనకి ఇక్కడ పొలిటీషియన్ కావచ్చు, వేరే రకంగా ఎవరైనా కావచ్చు. అంటే తను నష్టపోతున్నా కూడా తన పక్కనున్న వారిని అంటే పైకి తీసుకురావడమే భగవంతుని లక్షణం. అంతే కదా, గుడికి ఉన్నాయని బాగపోతాడు 10 సార్లు. పేదవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తినడానికే లేదు కాబట్టి ఎప్పుడు పని మీద ఆశ ఉంటుంది. అంటే దేవుడు వాళ్ళకు వరం ఇయ్యడా? ఎవరికైనా ఇస్తాడు. ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే పనులు ఏం కావు, మన శక్తిని నమ్ముకోమన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళందరినీ దేవునితో పోల్చారు. సరే, మీరు దేవునితో పోల్చారు, నేనేమంటున్నానంటే మనిషిలో ఉన్నటువంటి శక్తిని మీలోనే చాలా తేజస్తుంది, కానీ దాన్ని బయట పెట్టట్లేదు. ఇప్పుడు యూత్ అంతా దేని మీద పెడుతున్నారు దృష్టి? ఫోన్ల మీద పెడుతున్నారు. ఆ ఫోన్ తయారు చేసింది ఎవరు? మనిషినే. అంటే మనం తయారు చేసిందని మనం పడుగు దాన్ని బట్టి చేసి ఏం చేస్తున్నాం? మన యొక్క సామర్థ్యాన్ని, శక్తిని అంతా దుర్వినియోగపరచుకుంటున్నాం, అవునా కదా? ముఖ్యంగా పిల్లలు, మీరు చెప్పండి. మా పాప కూడా ఫోన్ ఇస్తే హాయిగా ఆడుకుంటుంది. మీరు కూడా అంత ఇంటికి పోగానే ఫోన్ ఇస్తే చాలు. ఏమి ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయట్లేదు, ఫోన్లతోనే చేస్తారని. వాడు ఎవడో గేమ్ కనిపెట్టి అలా పెడితే మీరు దాన్ని ఆడుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నంటే పోలీసులనే ఎందుకు వచ్చినా ఈరోజు మీ కార్యక్రమం చేస్తే వాస్తవానికి వేరే డిపార్ట్ అందరూ రావాలా? అందరూ బాధ్యత అది. ఎవరు ఏం చేసినా కూడా ఒక మంచి మనిషి గురించి 4 విషయాలు షేర్ చేసుకోవడం, మిమ్మల్ని చైతన్యపరచడం, ఎవరిదైనా ఏ డ్యూటీ అయినా అది ప్రధాన లక్ష్యం. నేరం జరిగిన తర్వాత కాదు, నేరం జరగకముందు దాన్ని అరికట్టడమే పోలీసు ఉద్దేశం. ఎవరైనా సరే, అది ప్రజల మీద, మీ మీద కూడా ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశము. నీ కళ్ళ ముందు ఒకటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించాలా నువ్వు? పోలీసే వచ్చి ఎదిరించడం కాదు, మీరు కూడా ఎదిరించాలా? ఎందుకంటే వాడు ఎవడైనా సరే తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు ఏమని అంటావు? అనం. వాడు మనోడైతేనేమో ఆయా మావాడు ఏం చేయలేసా అని చెప్తాం. అది కాదు కావాల్సింది. ముఖ్యంగా ఉన్న పిల్లలకు చెప్తున్నా, ఎక్కడ పోయినా అబద్ధం ఆడ మహాన్భావుని రోజు మనసులో ఉంచుకోవాలి. తప్పేం లేదు, ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఆయన మన మనసుకు రావాల్సిన వ్యక్తినే. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళకు ఉద్దేశించలే, కులం, మతం, ప్రాతిపదిక ఏమీ లేదు. యువత మేలుకోమని చెప్పిండు. నీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తొలగించి, అవిజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు పరిగెడతామన్నాడు. నీలో చాలా దివ్యమైన శక్తి ఉందంటాడు. అసలు నువ్వు ఎప్పుడు దాన్ని గురించి తెలుసుకోవట్లేవు, ప్రయత్నం చేయట్లేవు. మనం పక్కరోడు విజయం సాధిస్తుండే మనం సాధించలేంటే విజయ అల్లయం ఉందండి. అంటే నువ్వు ప్రయత్నం చేయట్లేవని లెక్క. అంతేనా? అంతేనా? ఇప్పుడు 4వ సారికి ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. చాలా మంది ఒకసారి అయినా నాకు రాదులే అనుకుంటే అది అంతే, రాదు అది. నేను 4వ సారి నీకు ఉదాహరణకు ఆ రోజు కూడా స్కూల్లో చెప్పినా, నేను నా జీవితానే చెప్పిన మీకు. అంటే నేను 11 సంవత్సరాలు కానిస్టేబుల్గా పనిచేసిన వాళ్ళ లెక్కనే. 11 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ 11 నుంచి పోయడం నేను. అంటే నేను ఆ రకంగా చేయాలని, అంటే మనం అంటే ఆ రోజు చేయలేకపోయినాం, కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతున్నా నేను? సాధ్యంత వరకు నా ప్రజలకు దగ్గరగా ఉంటూ వాళ్ళ యొక్క బాధలను తీర్చుతున్నా నేను. చాలా అది అని కూడా నిజంగా ఫైటరే కదా. ఎవరైనా ఏం చేయాలి? ఒక జాతిని విముక్తి కలిగించాలి. ఇక్కడ ఏం చేస్తున్నా నేను? పేదవాళ్ళకు కొంచెం అవేర్నెస్ కల్పిస్తున్నా, వాళ్ళకు న్యాయం చేస్తున్నా. అంటే ఏంది, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా కదా, అవునా కదా?
అందరూ కూడా ప్రతి ఉద్యోగి కూడా తమ ధర్మాన్ని తాము అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీతాన్ని తీసుకుంటూ ప్రజలకు న్యాయంగా పనిచేస్తే ఇవన్నీ అన్ని అరాచకాలు దొరుకుతాయా? పొలిటికల్ వాళ్ళు దేశాన్ని శాసిస్తారా? కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపటి మన పక్కని మనవాడి మనవాడు అయితే మనమే అని ఊళ్ళకు పోయిన తర్వాత ఏం చేస్తారు పిల్లలు? వాళ్ళ తల్లిదండ్రులను చైతన్య పరుస్తలేరు. వాళ్ళ నాన్న గుట్కా తింటాడు, మందు తాగుతాడు, ఎవ్వరు తాగొచ్చిపోతుంది. అది ఎకనామికల్ కావచ్చు, వాళ్ళ మానసిక ధైర్యం కూడా కోల్పోతాం. ఇప్పుడు ఉన్న ఎస్ఐని పోలీస్ స్టేషన్లో నేను నీటుగా ఉంటే నా మీద నీటుగా ఉంటారు, నా గ్రామాలన్నీ నీటుగా ఉంటే నా మండలం మంచిగా ఉంటుంది. నేను లేననుకోని ఏమనుకుంటారు? మీరే చెప్తారా ఇన్ఫర్మేషన్? ఎస్ఐ ఎప్పుడు రారా పోలీస్ స్టేషన్కి? ఏది చూసినా రాడు, ఏది పట్టించుకోడు, ఎడ కూర్చున్నా తాగుతుంటాడని. అంటే ప్రజలు ఎప్పుడు ఏం చేస్తారంటే మంచిగానే చెడే ముందే చెప్తుంటారు, అవునా? ఇలా గురించి మంచిగా చెప్తున్నాం అంటే ఆయన మంచి చేసిన కానీ మంచి చెప్తున్నాం. 39 సంవత్సరాలకు ఆయన జీవితాన్ని అర్థం సాధించినాడు. కావాల్సిన అంశం అలా ఏంటి అంటే అతని యొక్క జీవిత చరిత్ర లేకపోతే అలాంటి అంశాలని కాదు, వాస్తవానికి అతను చెప్పినటువంటి ఒక అంశాలు ఏంటి, అతను ప్రపంచానికి ఒక స్ఫూర్తి ప్రదాతగా, ప్రపంచంలోని ఒక ఆధ్యాత్మికవేత్తగా, ప్రపంచం మొత్తం కూడా అతని యొక్క విధానాన్ని, ప్రపంచం మొత్తం కూడా అతని యొక్క విధి విధానాలను నీటికి కూడా గుర్తుంచుకున్నది అంటే దానికి కారణం ఆయన పాటించినటువంటి ఒక అంశాలు. అలాంటి అంశాలు మనం కనుక తూచా తప్పకుండా పాటిస్తే ప్రపంచానికి ఒక భారతదేశం అనే ఒక తలమానికమైన దేశమైతే, అప్పుడెప్పుడో 1893లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మత గురుల ఒక సమావేశంలో ఆయన మాట్లాడింది కేవలం 5 నిమిషాలు, కానీ ప్రపంచం దాదాపుగా 100 సంవత్సరాలకి ఇంకా అతని యొక్క విధానాలు మనం గుర్తుపెట్టుకున్నామంటే అతడు అక్కడ అనుసరించినటువంటి విధానం ఒకటే ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మిగతా వాళ్ళందరూ కూడా మనుషులను ఏమని చూస్తారు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నటువంటి భావన అవుతుంది, కానీ ఏకైక మొట్టమొదటిసారిగా తొలిసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అన్నటువంటి ఒక భారతీయత సంస్కృతిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటినటువంటి తొలి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన ప్రపంచంలోనే ఒక యోగి పుంగవు. నిజం చెప్పాలంటే ఆయన భారతదేశం నుంచి అమెరికాకు చికాగో సర్వమత సమ్మేళనానికి పోతున్నప్పుడు అతని దగ్గర ఏం లేదు, అతను ఒక నెక్స్ట్ ఒక వేషధారణ కూడా ఒక విచిత్రంగా ఉంటుండే. ప్రపంచంలో అతని ఆ ప్రపంచ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నప్పుడు చాలామంది అవహేళన చేస్తారు, కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునేదాకా మన యొక్క అడుగును ఆపద్దు అన్నటువంటి వివేకుని యొక్క స్ఫూర్తి ఏదైతుందో ఆ స్ఫూర్తికి తగ్గట్టుగానే అతనికి ఆ అంశాన్ని ప్రబోధించింది అతని గురువు రామకృష్ణ పరమహంస. నిజం చెప్పాలంటే స్వామి వివేకానంద ఎన్నడూ కూడా తన గురువు మాటలు జవదాటలేదు. ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ వ్యక్తి అయినా మనం ఒకసారి అనుకుంటున్నాము అంటే అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు అడుగు ఆపదు. ఆ అడుగు ఆపుతున్నామంటే మనం అక్కడికే జీవచ్చరంగా చనిపోయినట్టే లెక్క. అంటే లక్ష్యాన్ని ప్రాణం ఉన్నంత వరకు ఆ లక్ష్య అనుసరణ మార్గంలో మనం కనుక పాటిస్తే తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకుంటాం. అలాంటి వ్యక్తి మనకు స్వామి వివేకానంద. ప్రపంచ సర్వమత సమ్మేళనంలో అతను చెప్తూ ఉన్నప్పుడు ప్రపంచానికి మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు మొత్తం మీద మా మతమే గొప్ప, మా సంస్కృతి గొప్ప అని చెప్పేసి ప్రపంచం మొత్తం అన్ని మతాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులది. అలాంటి తరుణంలో ఆయన ఒకటే మాట చెప్తాడు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మతం కాదు, మతం అనేది ఒక మతం, ప్రతి మతం అనేది ఎట్లా ఉండాలి అంటే మనిషి మానవత్వాన్ని తెలుసుకునేటట్టు ఉండాలి. నా మతం గొప్ప అంటే మతంతో పుట్టడం అంశం కాదు, మతం కంటే కూడా గొప్పది మానవత్వం. మానవత్వాన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటామో వాళ్ళే ఖచ్చితంగా నిజమైన వ్యక్తులు ఉన్నటువంటి సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి ఆయన. ఆ సర్వమత సమ్మేళనంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాల మధ్య ఒక సమ్మేళనం కావాలంటే, మతాల మధ్య ఒక సన్నిహితమైన వాతావరణం ఉండాలంటే